టీచర్ లేని స్కూలు, కండక్టర్ లేని బస్సులు గురించి విన్నాం. ఈ మధ్య డ్రైవర్లెస్ కారును కూడా చూసాం. కానీ ఈ పైలట్ లేని విమానం ఏంటండి? పైలట్ ఉంటేనే కొంతమందికి ఫ్లైట్ ఎక్కడానికి సంకోచిస్తుంటారు. బహుశా పైలట్ ప్రాణాలు పణంగా పెట్టాల్సిన సందర్భాల్లో ముఖ్యంగా సైనిక అవసరాలకు ఇలాంటి విమానాలు వాడతారేమో. నమ్మశక్యం కాకపోయినా ఇది నమ్మాల్సిందే అంటుంది హైదరాబాద్ కు చెందిన బ్లూజే ఏరోస్పేస్. సాంప్రదాయ విమానాలకు విరుద్ధంగా నెట్ట నిలువుగా టేకాఫ్ తో పాటు ఎక్కడైనా భూమి మీదకు దిగే సామర్థ్యం ఉన్న ఈ మానవరహిత సరుకు రవాణా విమానాన్ని బ్లూజే ఏరోస్పేస్ ఆవిష్కరించింది. దీని పనితీరును హైదరాబాద్ సమీపంలోని నాదర్గుల్ ఎయిర్ ఫీల్డ్ లో ప్రయోగాత్మకంగా పరీక్షించింది. వాణిజ్య స్థాయిలో పూర్తి విమానాన్ని 2026 నాటికి సిద్ధం చేయనున్నట్లు బ్లూజే ఏరోస్పేస్ వ్యవస్థాపకులు అమర్దీప్ శ్రీవత్సవాయ ఉత్తమ్ కుమార్ వివరించారు. 100 కిలోల బరువును 300 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం కాగా సరుకు రవాణాలో ఇది ఎంతో కీలకంగా కానుంది. హైదరాబాద్ నుంచి వరంగల్ కు 30 నిమిషాల్లో ఈ విమానం చేరగలదని, గ్రామీణ ప్రాంతాలకు సేవలు అందించేందుకు ఇది తోడ్పడుతుందని తెలిపారు. 2026 నాటికి హైడ్రోజన్ విద్యుత్ ప్రొపెల్షన్ తో అటానమస్ ఫ్లైట్ తీసుకొస్తున్నామని, ప్రయాణికులను సైతం తీసుకెళ్లే VTOL విమానాన్ని ఆవిష్కరించబోతున్నట్లు తెలిపారు. దీనివల్ల విమానాశ్రయాలు లేని ప్రాంతాలకు విమాన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. 2022 హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించిన ఈ స్టార్టప్ రాబోయే 3 ఏళ్లలో మరో 250 కోట్ల రూపాయల పెట్టుబడులను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక మారుమూల కొండ ప్రాంతాల్లో దిగేందుకు వీలుగా రక్షణ అవసరాల కోసం సైనికులకు నిత్యావసరాలను సరఫరా చేసేందుకు బ్లూజే సంస్థ విమానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు.